నాటి రాజాచలం, నేటి రాచకొండ, శతాబ్దాల నాటి వైభవం, ఎలా ఉండెనో అలనాటి ప్రజల జీవనవైనం, రేచర్ల పద్మనాయకులు ఏలిన నేల, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలు జరిగాయి చాలా. ఎందరో వీర్లది చిందింది నెత్తురు, అది చారిత్రక సంగతుల గుబాళింపుల అత్తరు. వెలమలను వ్యవహారంలో పద్మనాయకులని అంటారు. రాజుకొండ, దేవరకొండల నేలిన వారిది రేచర్ల గోత్రం. తొలుత రాజాచలంగా పిలిచిన ఈ ప్రాంతం క్రమంగా రాచకొండగా మారింది. రేచర్ల పద్మనాయక వంశీయులు రాచకొండను రాజధానిగా చేసుకుని 12వ శతాబ్దం సమయంలో సుమారు 152 ఏండ్లు పరిపాలించారు. రేచర్ల సింగభూపాలుడి పాలనలో శత్రు దుర్భేద్యంగా కట్టడాలు, ప్రహారీలు నిర్మించారు. అపురూప శిల్పకళతో నిర్మించిన దేవాలయాలు, గోపురాలు రాచకొండ వైభవానికి ప్రతీకలు. వీటిలో కొన్ని శిథిలం కాగా మరికొన్ని ఆనవాళ్లుగా కనిపిస్తాయి. అప్పట్లో రాజులు ప్రజలకు తాగు సాగునీరు అందించేందుకు ప్రత్యేక కృషి చేసినట్లు తెలుస్తోంది. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ సమీపంలో ఉంది కడీలబాయి తండ. దీని పక్కనే ఉంది ఈ అద్భుత ప్రపంచం. ఇక్కడ శిథిలాల మధ్య బోసిగా మిగిలిపోయిన రాతి నిర్మాణాలు నాటి రాచరికపు వాసనలను వెదజల్లుతూ ఉంటాయి. ఇక్కడి అడవిలో 100 ఏళ్ల క్రితం ఓ అందమైన సామ్రాజ్యం ఉండేది. అది రతనాలు రాసులుగా పోసిన సంపన్న రాజ్యం. మన దేశానికి వ్యవసాయం అంటే ఏంటో చూపిన అన్నపూర్ణ క్షేత్రం. 13వ శతాబ్దంలోనే ఇప్పటి మేధస్సును చూపించిన భూమి. గెరిల్లా యుద్ధాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వీరులు ఇక్కడివారే. హైదరాబాదుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అప్పటి అందమైన రాజ్యాన్ని ప్రస్తుతం రాచకొండ గుట్టలుగా పిలుస్తున్నారు. వరుస క్రమంలో ఇళ్ల పునాదిరాళ్ళు, ప్రతి ఇంటి ఆవరణలో చేదబావి, ఇంటి ముందు రోలురాయి, విశాలమైన వీధులు, వీధుల మధ్యలో పొడవాటి దీపస్తంభం, ఈ దీపాల కిందే సభలు నిర్వహించే సాంప్రదాయం, ఇవన్నీ 100 ఏళ్ల క్రితం నాటి వీధులంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అప్పట్లోనే 4 వరుసల లేఅవుట్లలో పట్టణాన్ని నిర్మించడాన్ని బట్టి ఆ కాలం వాళ్ళు చాలా ముందుచూపుతో ఆలోచించారని అర్థమవుతుంది. రాజు నివసించిన అంతఃపుర భవనానికి చేరుకోవాలంటే గుట్ట కింది నుండి దాదాపు 3 కిలోమీటర్లు పైకి ఎక్కాల్సి ఉంటుంది. రాచకొండ రాజ్యంలో వాస్తు నిర్మాణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడి ప్రతి నిర్మాణం పక్కా వాస్తుతో నిర్మించారు. గుడి అయినా ఇల్లైనా వాస్తు ప్రకారమే ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ గుర్రాల గుట్ట, బాలేసాబు బాయి, గిద్దన్న ప్రాంతం అనే పురవీధులున్నాయి. 2 గుట్టల మధ్య నుంచి సూర్యకిరణాలు శివాలయంపై పడేలా నిర్మించిన ఆర్కిటెక్చర్ ఆనాటి నిర్మాణ కౌశలానికి అద్దం పడుతుంది. ఇక్కడి రాతి నిర్మాణాల విషయానికి వస్తే నునుపైన రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న ఈ నిర్మాణాలు నాటి ఇంజనీరింగ్ పరిజ్ఞానానికి ఆధారాలు. 14,766 ఎకరాల విస్తీర్ణంతో ఒకప్పుడు తెలంగాణ మొత్తానికే రాజధానిగా పేరున్న రాచకొండను అప్పట్లో రాజాచలంగా పిలిచేవారని చరిత్రకారులు చెబుతారు. చలం అంటే కొండ, రాజాచలం అంటే రాజు పాలించిన కొండ అని అర్థం. ఇదే కాలక్రమంలో రాచకొండగా మారింది. రాచకొండ రాజ్యాన్ని చేరుకునేందుకు ప్రధానమైనవి 4 ముఖద్వారాలున్నాయి. ఒక్కో ఎంట్రెన్సును 18 అడుగుల పొడవుతో ఏకశిలతో నిర్మించారు. ఈ ద్వారాల దగ్గర 24 గంటలు సైనికుల పహారా కోసం ప్రత్యేక గదిని, 2 వైపులా దీపస్తంభాలను నిర్మించారు. 4 దిక్కుల్లో ఉన్న ఈ ద్వారాలు గుట్ట పైన ఉన్న రాజు కోటకు దారితీసేలా ఏర్పాటు చేశారు.
రాచకొండలో ఎటు చూసినా నీటి కొలనులే కనిపిస్తాయి. ఆ కాలంలోనే 300 చెరువులు, 3000 కుంటలు, 3000 చేదబావులు ఇక్కడ తవ్వించారని శాసనాలు చెబుతున్నాయి. రాయసముద్రం, అనపాత సముద్రం, నాగసముద్రం, అహల్య నదులు రాచకొండ సామ్రాజ్యం చుట్టుపక్కల ఉన్న నీటి వనరులు. యుద్ధంలో గెలిచిన ప్రతిసారి విజయానికి గుర్తుగా చెరువులను తవ్వించేవారు. అందుకే కొండ పైభాగాన, కింద భాగాన నీటి కాలువల పక్కనే దేవాలయాలు ఉన్నాయి. రాజు నివసించిన నివాస ప్రాంతానికి సమీపంలో సంకెళ్ళ బావి ఉంది. 2 బండరాళ్ల మధ్య మనిషి పట్టేంత సందు ఉన్న ఈ బావిలో ఏ కాలంలో అయినా నీరు ఉంటుందట. ఇక్కడికి వచ్చిన కొంతమంది పర్యాటకులు ఈ నీటికి ఔషధ గుణాలున్నాయని ఈ నీటిని తాగుతున్నారు. ఔషధ గుణాలేమో కానీ అందులో ఏదైనా బ్యాక్టీరియా వైరస్లుంటే చాలా ప్రమాదం. ఇక్కడ కనిపించే కోటగోడ గుట్టల గుండా లోయల గుండా సాగిపోతూ ఉంటుంది. రాచకొండలో ఎటు చూసినా ఆలయాలు కనిపిస్తాయి, కానీ గుప్త నిధులు ఉన్నాయని వాటన్నిటినీ తవ్విపోస్తున్నారు. కొండరాళ్లను ఆసరాగా చేసుకుని నిర్మించిన పహారా నిర్మాణాలు, పనితనం ఆనాటి ఇంజనీర్ల నిర్మాణ కౌశలానికి అద్దం పడుతున్నాయి. ఇక్కడి బండరాళ్లపై ఆనాటి భాష అర్థం కాని రీతిలో కనిపిస్తుంది. సగంలో వదిలేసిన శిల్పకళను కూడా ఇక్కడ చూడవచ్చు. ఇటీవల రాచకొండ రాచప్ప సమితి వారు ఇక్కడి ప్రాంతానికి గత వైభవాన్ని తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. శివరాత్రి సమయాల్లో ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తూ పర్యాటకులను ఆకట్టుకుంటున్నారు. చారిత్రక స్పృహ ఉన్న పర్యాటకులకు రాచకొండ ఒక మధుర జ్ఞాపకం.